Marika Sepatlo, Apilo, Nelluru Corporation to Patu, pending Luna, Maru Panindu Municipalitilu, Nagara Panchaitila, Utla Lake in Pupraram Karundi. Aite Andaridrusti, Kuppam Paine Undi. Karanam, Idi TDP Adinita Chandrababu Ilaka. Telugudesam Party Kanchukota. Kuppamlo Vijeta Yevaro, Marikoni Gantalo Teliponundi. Itivala Panchaiti, MPTC, JPTC, Enikalo, YCP, Vijayam Sadin Chadanto, Ienikapai Chandrababu Alatayaru. CM Jagan Kuda, Istanampai, Enadu Leni Vidanga Focus Petaru. Dinto Kuppam Municipality, Ennikala, Rastranlo, Hot Topic Ga, Marindi. Ivalti Falitampai, Iru Partilo, Utkanta Konasagutandi. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఎలాంటి పరిస్థితి నెలకొంది? మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సో అందరి దృష్టి కూడా కుప్పంపైనే ఉంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? ఎలాంటి గొడవలు కాకుండా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకున్నారు? ఎస్, ఖచ్చితంగా వెరీ గుడ్ మార్నింగ్ మొదటి పూర్తి స్థాయిలో ఏపీ పాలిటిక్స్ మొత్తం కూడా ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఫలితాల చుట్టూనే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు ఎవరికి అనుకూలంగా వస్తుంది, ఎవరు గెలుస్తారు అన్న దాని మీద కూడా రాష్ట్రం మొత్తం కూడా చర్చ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం చాలా చోట్ల ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అనేది ఉన్నప్పటికీ కూడా అందరి కళ్ళు మాత్రం కుప్పం మీదే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 25 వార్డులు ఉంటే 24 వార్డులకు ఎన్నికలు జరగడం కూడా జరిగింది. మనం చూసుకుంటే కుప్పం వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఈ రోజున కౌంటింగ్ అనేది కూడా కుప్పం ఫలితాలకు సంబంధించి మరికాసేపట్లోనే ఏదైతే 24 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఉదయం 6 గంటలకి ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏజెంట్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కౌంట్ పోలింగ్ సమయంలో జరిగినటువంటి ఘటన దృష్టిలో ఉంచుకొని ఈసారి అత్యంత పకడ్బందీగా కూడా భద్రత అనేది కూడా పెంచడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. వందలాది మంది పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలింగ్ సమయంలోనే పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్నాయి, లాఠీ ఛార్జీలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రెండు పార్టీలు కూడా వెనక్కి తగ్గకుండా పోటాపోటీగా ఈ యొక్క పోలింగ్ సమయంలో కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ సమయంలో అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇప్పటికే టీడీపీ నేతలు ఏదైతే లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఈ రోజున లెక్కింపు అనేది ఉంటుంది. ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు ఉన్నా సరే పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి మరీ ఆ యొక్క ఫలితాలు అనేది ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇప్పటికే టీడీపీకి చెందినటువంటి వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ముందర ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు, అందరినీ కూడా బయట ఉంటారు. ఓన్లీ ఏజెంట్లను మాత్రమే క్షుణ్ణంగా పరిశీలన చేసిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మొత్తం 24 వార్డులు ఉంటే 24 వార్డులకు సంబంధించినటువంటి వాటిలో 15 వార్డులకు సంబంధించి తొలుత కౌంటింగ్ అనేది ఉంటుంది. అటు తర్వాత మొత్తం ఈ కౌంటింగ్ 87 మంది సిబ్బంది కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక మిగిలిన 8 వార్డులకు సంబంధించి దాని తర్వాత అనేది కౌంటింగ్ ఉండబోతుంది. మొత్తం 2 హాలల్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా చేపట్టబోతున్నారు. 12 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు అనేది కూడా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తం 24 వార్డులే ఉండడంతో చాలా త్వరగానే ఈ యొక్క ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మాన్యువల్గా జరిగింది, దాదాపు 39,000 ఓట్లకు గాను 29,000 ఓట్లు పోలైన నేపథ్యంలో వాటన్నింటినీ లెక్కించేందుకు మాత్రం ఒక 2-3 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే 2 హాళ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. మొదట 1 నుంచి 15 వరకు ఉన్నటువంటి వార్డులను లెక్కిస్తారు. అటు తర్వాత 16 నుంచి 24 వరకు ఉన్నటువంటి వార్డులను లెక్కిస్తారు. అది 2 హాళ్లుగా డివైడ్ చేసి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. అయితే దానికంటే ముందుగానే బయట పరిస్థితి మాత్రం అస్సలు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు చెప్పుకోవచ్చు. మొత్తం టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఇటు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున క్యాడర్ ఇప్పటికే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకున్నాయి. 8 గంటలకు ప్రాంతంలో ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అంతకంటే ముందుగానే రిహార్సల్స్ మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు చేపట్టారు. మొత్తం కౌంటింగ్ సిబ్బందితో పాటు మొత్తం 87 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు
పాటు 600 మందికి పైగా కూడా పోలీసులు ఇక ఏజెంట్లు అందరూ కూడా ప్రస్తానికి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఉదయం ఇంకో మరి కాసేపటనే దాదాపు గంట తర్వాత పోలీస్ ఏదైతే కౌంటింగ్ అనేది అయితే ప్రారంభమవుతుంది. దాని తర్వాత మరొక గంట సేపటికంతా కూడా తొలి 2-3 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి దాని ద్వారా కుప్పం ఓటర్ల నాడి ఎలా ఉందనేది మాత్రం ఈజీగా అంచనా వేయచ్చు అనేది మాత్రం అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అంతకంటే ముందుగానే పోలింగ్ ముగిసిన సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేమంటే మేమే గెలుస్తామని ఖచ్చితంగా బల్లగుద్దు మరి ఇటు అధికార పార్టీ చెప్తుంది, కంచుకోటను కాపాడుకుంటామంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏపీ పాలిటిక్స్ మొత్తం ఒక్క కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠితగానే అయితే ఈ యొక్క ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మీద మాత్రం అందరూ ఆసక్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉదయశ్రీ, థ్యాంక్ యూ కార్తీక్.